అన్నపూర్ణ పబ్లికేషన్స్ ప్రొప్రైటర్ వారిల్లు నేనే ఆయన భార్య అన్నపూర్ణని మాట్లాడుతున్నాను. మర్చిపోకుండా ఆయన వెంటనే రమ్మని చెప్తారు కదూ, చాలా అర్జెంట్. ఆయన నంబరు హలో హలో డార్లింగ్, నీ జిమ్మడ ఎవడా నువ్వు? ఇది డాక్టర్ శంకరం గారు ఇల్లే కదూ. కాదా, రాంగ్ నంబరా? సరే పెట్టే. హలో, ఇది డాక్టర్ శంకరం గారు ఇల్లేనా బాబు? ఏమిటి, డాక్టర్ గారు బాత్రూంలో స్నానం చేస్తున్నారా? మా చంటి బాబుకి ఒకటే జ్వరం, డాక్టర్ గారు బాత్రూమ్ నుంచి బయటికి రాగానే వెంటనే మంటికి రమ్మని చెప్తావా? బట్టలు వేసుకునేరా మనమయ్యా. రైటర్ శశిభూషణ్ రావు గారి ఇంట్లో మాట్లాడుతున్నాను. చాలా అర్జెంటు, తప్పకుండా చెప్పు. ఊళ్ళో ఇంతమంది డాక్టర్లున్నా సమయానికి ఒక్కరూ దొరకరు. చంటి ఎంత అల్లాడిపోతున్నాడో ఏమిటో. అమ్మగారు, ఈ పక్క వీధిలో కొత్తగా డాక్టర్ వచ్చాడమ్మా, చాలా మంచోడు. మరి ఇంతసేపు చెప్పవే, వెళ్ళి వెంటనే తీసురా. ఏమండి 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 ఏమండి, ఇదిగో ఏమండి, ఇక్కడ ఏం చేస్తున్నారండి? రాసుకుంటున్నాను నవల ఆకరాచాయం, మంచి రసవత్తర ఘట్టణం. మీ నవల మీరు బంగారం గాను, ఇంటి విషయాలు బొత్తిగా పట్టించుకోరేమిటండి? గతిలేని అమ్మకి మతిలేని మొగుడని మీతో ఎలాగండి కాపురం చేయడం? ఇప్పుడు మన కాపురానికి ఏమైంది? కాపురానికి కాదండి, చంటికి రాత్రి నుంచి ఒకటే జ్వరం, ఒళ్ళు మసిలిపోతుంది. వెళ్ళి డాక్టర్ని తీసుకురండి. ఫోన్ చేద్దు, ఆయన వస్తాడు. ఫోన్ చేశాను, వాడు హలో డార్లింగ్ అన్నాడు. వాడెవడో నాకే తెలుసు, ఎవడో రాంగ్ నంబర్ టా. అయినా ఇప్పుడు వెతక కూడా ఎందుకండి? మీరు లేవండి లేవండి. లేచాను. బయలుదేరండి. బయలుదేరాను. ఎక్కడ బయలుదేరారండి? ఇక్కడే నిలబడున్నారు. ఇంకెక్కడే ఉన్నాను కదా. కదలండి త్వరగా. ఇదిగో రోడ్డు మీద ఎవరైనా పత్రికలో వాళ్ళు కనిపిస్తే వాడితో కథలు నవ్వాలని బాతకాయ పెట్టి కూర్చోకండి, తొందరగా డాక్టర్ని తీసుకురండి. అయ్యో నా మతి మండ, పొయ్యి మీద పాలు పెట్టా, ఇంకేముంది, ఆ పాలన్నీ పొయ్యి పాలు అయిపోయి ఉంటాయి.
హలో డాక్టర్. హలో. ఏంటి ఇలా వచ్చారు? వీళ్ళ అబ్బాయికి జ్వరంగా ఉందని ఫోన్ చేస్తే వచ్చారు. అరే నాకు ఫోన్ చేశారే. అయితే మీరు వెళ్ళి చూడండి, నేను వెళ్తాను. ఎందుకులేండి, మీరే చూడండి, నాకు అవతల అర్జెంట్ కేసు. అయ్యా అయ్యా ఎలాగో వచ్చారుగా, ఇద్దరు వచ్చి చూడండి. అసలే మా అమ్మగారు కంగారు పడిపోతారు. రండి రండి బాబు, రండి బాబు. అమ్మగారు అమ్మగారు, మీరు ఫోన్ చేసిన డాక్టర్ వచ్చారండి. రండి డాక్టర్ గారు, వచ్చారా? రండి డాక్టర్ గారు. మా చంటికి ఇంజెక్షన్ అంటే చాలా భయం. పెప్పర్మింట్ బిళ్ళల్లో ఉంటే మందులు ఏమైనా ఉంటే పాలల్లోనూ తేనెలోనూ కల్పించేసేయండి. ఏమండి రండి, తొందరగా రండి రండి. ఏడి తంటేడి చంటి. కదలకుండా పడుకోమంటే చూడండి, వాడిని చూడండి. ఒరే తంటి ఎక్కడికి రా, కూర్చో. డాక్టర్ గారు రండి. తంటి తంటి అంటుంటే పసిపిల్లవాడేమో అనుకున్నా. గడ్డాలు మీసాలు వచ్చినా మా అమ్మకు నేను ఇంకా చంటి పిల్లలేనండి. డాక్టర్ గారు, నిన్న క్రికెట్ మ్యాచ్కి వెళ్ళి వర్షంలో తడిశానండి, కాస్త జలుబు చేసింది, రెండే రెండు తుమ్ములు తుమ్మానండి. దానికండి మా అమ్మ ఏడవడంతా. నేను ఇప్పుడు బాగా ఉన్నాను. అమ్మో మళ్ళీ తుమ్మాడు. డాక్టర్ గారు పరీక్ష చేయండి, మీరు చూడండి డాక్టర్ గారు. ఎలా ఉంది, ఏమీ ప్రమాదం లేదు కదా? మరేం పర్వాలేదు, మంచి మంది పండి. ఈ మంది అరగంట ఒకసారి ఇవ్వండి, ఈ మంది మూడు గంటలకు ఒకసారి ఇవ్వండి. చాలా థ్యాంక్స్, సమయానికి వచ్చారు. డాక్టర్లు మీ బిల్లులు తర్వాత. ఇదిగో రాజు, అర్జెంటుగా వెళ్ళి మందులని పట్టరా. ఒరే ఇప్పుడు ఎలా ఉందిరా? నాకేవమ్మా, దొక్కలా ఉన్నాను. అయ్యో తప్పురా తంటి, అలా అనకూడదు, దిష్టి తగులుతుంది. హార్లిక్స్ అయినా బోర్నవిటా తీసుకురానా? వేడి కాఫీ అమ్మా. వద్దురా తంటి, కాఫీ తాకూడదమ్మా. ఏమిటి ఇంకో డాక్టరా? దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు మీ నాన్నగారితో ఏ పని చెప్పినా ఇంతేరా. పొద్దున్నగా వెళ్ళి ఇప్పుడు వస్తున్నారు. మీరు డాక్టర్ని తీసుకొచ్చేలోగా ఇద్దరు డాక్టర్లు వచ్చి వాడిని చూసి వెళ్ళిపోయారు. నేను డాక్టర్ని తీసుకొచ్చింది వాడి కోసం కాదు, నీ కోసం. నాకేం రోగం? అదే అదే రోగం, బ్లడ్ టెస్ట్ చెక్ చేయండి. అయ్యో వద్దు, నాకే లేదు, నేను బాగున్నాను. డాక్టర్ గారు చెక్ చేయాల్సిందే. అవును చేయాల్సిందే. నాన్నగారితో చేరి నువ్వు కూడా ఏమిట్రా? డాక్టర్ గారు ఆవిడ అలాగే ఉంటుంటుంది, ముందు మీరు పరీక్ష. ఒరే ఒరే ఉందమ్మా. డాక్టర్ గారు బీపీ చాలా ఎక్కువగా ఉంది, ఆల్టోమేట్ ఎంత తీసుకుంటున్నారు? రోజుకు ఒకటి. ఈవేళ నుంచి రెండు తీసుకోండి, పూర్తిగా రెస్ట్ తీసుకోండి. రెస్ట్? సర్లేండి, మాకు రెస్ట్ కూడా. అమ్మా ఎందుకమ్మా, నువ్వు కంగారు పడి మధ్యలో మా అమ్మల కంగారు పెడతావు. ఏమిటో బాబు, నీకు ఏమాత్రం సుస్థి చేసినా నేను తట్టుకోలేను. నాకేం పర్వాలేదమ్మా, నువ్వు సంతోషంగా ఉండు, మేమందరం బాగుంటాం, ఇల్లంతా స్వర్గంలా ఉంటుంది. నా తాయి తెగిపోయింది, ఏ పీడ కీడు తగలకుండా చిన్నప్పుడు మా అమ్మ ఆంజనేయ స్వామి పూజ చేయించి తాయితో నా మెడలో కట్టింది. ఈ తెగిపోయింది తెలిస్తే. ఈ చిన్న విషయానికి నువ్వు ఎందుకింత కంగారు పడిపోతున్నావు? ఈ విషయం మీ అమ్మకెందుకు తెలియాలి? పోతూ పోతూ బజారుకి వెళ్ళి కంసాలకి చూపించు, అతనే సరిచేసిస్తాడు.
ఏంటి ఇంత చేదస్తుంది ఇతనికి? నీకు తెలియదు కుమార్కు తల్లే దైవం. ఆమె మనసు ఇంత బాధపడినా అతను భరించలేడు. ఈ రచయిత శశి మీరేనా? అవును నేనే. ఆడవాళ్ళ పేరు ఎందుకు పెట్టుకున్నారు? అది నా పేరేనమ్మా, నా పేరులో ఒక ముక్క. పూర్తి పేరు శశిభూషణ్ రావు. మరి ఆ పేరు ఎందుకు పెట్టుకోలేదు? ఆడవాళ్ళ పేరు పెట్టుకుంటే పుస్తకాలు బాగా అమ్ముడుపోతాయని. పోనీ అలాగే అనుకోండి. మీ మగ రచయితలు గతలేక ఆడవాళ్ళ పేరు పెట్టుకుని రాస్తున్నారు. అసలు మగవాళ్ళ ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవటమే వేరే గతలేక. జీవితంలో కొత్త వెలుగు ప్రారంభం అవుతుంది. పార్సల్ వచ్చిందమ్మా. ఎవరికి? అబ్బాయి గారికి. ఒరే తంతి, నీకేదో పార్సల్ వచ్చింది. ఎక్కడి నుంచి అయి ఉంటుంది? మా ఫ్రెండ్ ఒకరు సింగపూర్ వెళ్తుంటే అమ్మకు చీరలు పంపించమన్నాను, ఆడే పంపించుంటాడు. నాకే ఏది విప్పు చూద్దాం. ఇదేమిటమ్మా ఇన్ని పెట్లు ఉన్నాయి? ఏమిటో మరి చూడు. చీరలు కదమ్మా. ఏమిటా ఇది? అమ్మా పాలబుడ్డి తంటికి ప్రేమతో. ఏమిటమ్మా అలా నవ్వుతావు? ఇదంతా నీ కారణంగానే వచ్చింది. మధ్య నేనేం చేశానరా? నువ్వు 10 మంది రోడ్డు పట్టుకుని తంటి తంటి అంటావు. ఎవరో నేర్పించడానికి పనిచేశారు. పోనీలేరా, నిన్ను తంటి అని పిలుచుకుంటే నాకు ముద్దుగా ఉంటుంది. ఇంతకీ పని ఎవరు చేశారట? తేలుస్తాను ఎవరు చేశారో, వదులుతానా? నవ్వు నవ్వు. హలో కుమార్, కంగ్రాచులేషన్స్. ఏమిట్రా సంగతి? అబ్బు ఏం ఎరగనట్టు. ఆ పెయింటింగ్స్ ఎన్ని సిట్టింగ్స్ ఇచ్చా బ్రదర్? ఆడపిల్ల ముందు ఎన్ని సిట్టింగ్స్ అయినా పర్వాలేదు. ఏమిట్రా వాగుడు? మంచి పబ్లిసిటీ, లక్కీ పిల్లలు. ఆ చెప్పేది సరిగ్గా చెప్పాడకూడదు. నేను చెప్పడానికి ఆర్ట్ గ్యాలరీలో పెయింటింగ్ ఎగ్జిబిషన్ కలిసి చూడు. ఆర్ట్ గ్యాలరీ పెయింటింగ్ ఎగ్జిబిషన్. ఇక్కడ మేనేజర్ మీరేనా? అవునండి. ఐ వాంట్ పర్చేజ్ ఆల్ దీస్ పెయింటింగ్స్. ఈ పెయింటింగ్స్ అన్ని కొనేస్తాను, ధర ఎంత? అవి అమ్మే హక్కు మాకు లేదండి. మరి ఎవరికి ఉంది? ఆ బొమ్మలు వేసిన ఆర్టిస్ట్ కి. అయితే చంటిబాబు బుడ్డిపాలు వేసిన ఆ మాల్ అడ్రస్ ఎవడో చెప్తారా? ఇస్తానండి. ఎవరండి మీరు? మీకెవరు కావాలి? ఈ ఇంట్లో మాల అని ఎవరన్నా ఉన్నారా? ఓ ఉన్నారు. ఒకసారి పిలుస్తారా? పిలవటం ఎందుకు? ఇక్కడే ఉంది. ఎక్కడ? ఇక్కడే మీ ముందే. అంటే ఏమిటండి ఆ చిలక నవ్వు? అవ్వండి. నేను నవ్వటానికి కూడా మీ పర్మిషన్ కావాలండి. ఆ ఎగ్జిబిషన్ లో నా పెయింటింగ్స్ వేసింది మీరేనా? అవును నేనే. ఎవరి పర్మిషన్ తీసుకుని వేశారు? ఏ మిస్టర్, నేను ఒక ఆర్టిస్ట్ ని. అందం ఒక వస్తువు ఆనందం అందించు, అందం ఎక్కడున్నా ఆర్టిస్ట్ ని ఆకర్షిస్తుంది. ఓహో కపిత్వం కూడా. ఒక అందమైన పువ్వును చూసాను అనుకోండి, వెంటనే బొమ్మేస్తాను. వేసుకోండి. ఒక అందమైన పక్షిని చూసాను అనుకోండి, వెంటనే బొమ్మేస్తాను. ఒక్క పక్షి కాదు 1000 పక్షులు వేసుకోండి. అందుకే మీ బొమ్మేశాను. అందమైన పక్షి లవ్ బర్డ్. మీరు చాలా అందంగా ఉన్నారండి. అందుకని 6 అడుగుల మనిషిని అడ్డంగా ఉయ్యాలో పరుగుపెట్టి పైగా మామ బుడ్డిపాలు తాగిస్తున్నట్టు బొమ్మ వేస్తారా? నాకెంత ఇన్సల్ట్ అండి. ఇందులో ఇన్సల్ట్ ఏ ఉందండి? మేము ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం. మీ అమ్మ మిమ్మల్ని చంటి చంటిని ఎంతో ఆప్యాయంగా పిలవటం విన్నాను. ఆవిడ దృష్టిలో మీరు ఎలా ఉంటారని ఊహించాను.
శ్రీకృష్ణుడు నాపకం వచ్చారు. ఓహో, యశోద కూడా కృష్ణుడికి ఇలాగే బుద్ధి పాలు తాగించిందా? పైగా అది పబ్లిక్ ఎగ్జిబిషన్ లో పెడతారా? 10 మంది చూసి మెచ్చుకుంటేనే కదండి ఆర్టిస్ట్ కు ఆనందం తృప్తి. ఆనందమే, మీకు ఆనందంగానే ఉంటుందండి. నాకే ఇన్ఫర్మేషన్, టింకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సరే, ఆ పెయింటింగ్స్ నాకు కావాలి. ఐ వాంట్ టు పర్చేస్ ఆల్ దోస్ పెయింటింగ్స్. ఐఎమ్ సారీ, దే ఆర్ నాట్ ఫర్ సేల్. అవి వేసింది అమ్మటానికి కాదు, నా ఆత్మానందానికి. ఆత్మానందం, ఆనందం అనుభవించారు కదండి, చాలా నాకు ఇచ్చేయండి. సారీ అండి, అవి ఒక ప్రజెంట్ చేయాలి. ఎవరికండి? నా ప్రియుడికి, నా కాబోయే భర్తకి. ఎవడా పుణ్యాత్ముడు చెప్పండి, వారిని బతిమాలకునే నా పెయింటింగ్స్ కొనుక్కుంటాను. పేరు చెప్పండి. పేరు నాకు సిగ్గేస్తుంది. మిస్ మాలా, నన్ను రెచ్చగొడుతున్నారు. ఏం చేస్తారే? ఓ మై గాడ్, మిమ్మల్ని ఎవడు పెళ్ళాడతాడో కానీ. హే మిస్టర్, నేను ఒక ఆర్టిస్ట్ని. అందమైన వస్తువు ఎక్కడ కనిపించినా దాని రంగుల్లో బంధించడం నా హాబీ. మీ బొమ్మ వేయటం నా తప్పైతే మరి మీరు మీ తప్పు ఒప్పుకోవాలి. నా తప్ప? ఏమిటది ఇంత అందంగా ముద్దుగా ఉండటం? మై గాడ్, ఆడదన్న తర్వాత కాస్తైనా సిగ్గుండాలి. మా అమ్మ ఎప్పుడు అంతే, వెరీ వెరీ మిస్ యూ కాల్. ఆమె మిమ్మల్ని ఏమైనా ఇన్సల్ట్ చేసినట్టయితే ఆమె తరఫున యాజ్ అ ఫాదర్ అండ్ అపాలజీస్. Yeah.
బుజ్జి పాప బుల్లి పాప బొత్త నిండా పాలు తాగి పట్టుకోమ్మ చంటి పాప కొండె పాప అల్లరింక కాలు దారి నిద్దరోమ్మ బుజ్జి పాప బుల్లి పాప బొత్త నిండా పాలు తాగి పట్టుకోమ్మ చంటి పాప కొండె పాప అల్లరింక కాలు దారి నిద్దరోమ్మ ఎవరమ్మ నువ్వు? నా పేరు మాల, పక్కింట్లో అద్దెకుంటున్నాను. అలాగా? నేనెప్పుడు చూడలేదే. ఎన్నాళ్ళైంది మీరు వచ్చి? వచ్చి ఒక నెల అయింది. ఆంటీ, మేము రోజు నేను డాబా మీద చూస్తూ ఉంటాను. మీరు మీ అబ్బాయికి చెంబుతో పాలు తాగించడం కూడా చూస్తూ ఉంటాను. అలాగా కూర్చో కూర్చో. ఆంటీ, మీరు చంటి చంటి అంటూ మీ అబ్బాయి మీద మీరు చూపి ఆప్యాయత, ఆ మాతృ ప్రేమ చూస్తుంటే మా అమ్మ గుర్తుకొచ్చింది. అంటే మీ అమ్మగారు చనిపోయారు. అయ్యో పాప. మా నాన్న మాత్రం ఉన్నారు. ఈరోజు నా పుట్టినరోజు, దీవించడానికి మా అమ్మ లేరు. ఆంటీ, మీరు సాక్షాత్ కాశీ అన్నపూర్ణ దేవిలాగే ఉన్నారు. నన్ను దీవించండి ఆంటీ. నా తల్లే, నీకు పెళ్ళయిందా? అబ్బే లేదంటీ, ఇది ఒట్టి చైనే. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు. థ్యాంక్ యూ ఆంటీ. స్వీట్ తీసుకోండి. నీ పుట్టినరోజు కదా, ముందు నువ్వు తినాలి. మరి మీకు అబ్బా కళ్ళు చిగేళ్ళు ఉంటున్నాయి. ఏమిటి ఈ శారీ ఆంటీ? చాలా బాగుంది. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం ఆంటీ. ఇది ఎక్కడ కొన్నారని చెప్తే నేను కొనుక్కుంటానంటీ. ఎందుకమ్మా, నిన్ను వెంట తీసుకువెళ్ళి నేనే ఓ రోజు కొని పెడతాను. థ్యాంక్ యూ ఆంటీ, మీరు చాలా మంచివారు. అప్పా, ఈ చంపసారాలు చాలా బాగున్నాయి. అబ్బే వట్టి పాత మోడల్. అందుకే బాగున్నాయి. అయ్యో ఈ గాజులు చాలా బాగున్నాయండి. నిజంగా మీ టేస్ట్ చాలా మంచి టేస్ట్ అండి. ఆంటీ, మీరు చాలా బాగా వంట చేస్తారట, నాకు నేర్పించండి ఆంటీ. అలాగే పెళ్ళయ్యాక వంట చేయకపోతే అని ఒప్పుకోరు కదండి. అవునమ్మా అవును, వంట రాని ఆడది ఓ ఆడదేనా? అరిగో మా వారు వస్తున్నారు. అంకుల్ అంకుల్, గుడ్ మార్నింగ్ అంకుల్. మన పక్కింటి అమ్మాయి అండి, పేరు మాల. ఓహో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. ఈరోజు నా పుట్టినరోజు అంకుల్. Many, many happy returns of the day. Sweet, తీసుకోండి. Thanks. అంకుల్, మీ రచనలు అంటే నాకు చాలా ఇష్టం. మీ నావల్స్ అన్ని చదివేస్తాను. అంకుల్, మీకు ఉత్తరం కూడా రాశాను. ఉత్తరమా? మీకు ఎందరో ఉత్తరాలు రాసుంటారు, అందులో ఇది కూడా కలిసిపోయింది. చాలా మంచి పిల్లండి. కనిపిస్తూనే ఉందిగా. ఓరే తండ్రి, ఓసారి లారా. ఏమిట్రా అలా చూస్తున్నావు? మాల మన పక్కింటి అమ్మాయి, చాలా మంచిదిరా. చాలా మంచిదా? అవును. నీకెప్పటి నుంచి తెలుసు? ఇప్పుడే. ఓహో, ఇవాళ మాల పుట్టినరోజురా తంటి. అమ్మా, నలుగురు నన్ను తంటి అని పిలుస్తాను, నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఏరా తంటిని పిలిస్తే ఏరా? ఏమాయ్ నువ్వే చెప్పు, తంటి అని పిలిస్తే తప్ప? లేదంటి, చాలా బాగుంది. అమ్మా, ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా? ఏం చేసింది? నన్ను ఉయ్యాలకు అడ్డంగా పడుకోబెట్టి నువ్వు నాకు బుడ్డి పాలు పడుతున్నట్టు పెయింటింగ్ వేసి పబ్లిక్ ఎగ్జిబిషన్ లో పెట్టింది. నిజంగానా? ఈ అమ్మాయి, ఆ బొమ్మ నాకు ఒకసారి చూపిస్తా? తప్పకుండా చూపిస్తానంటీ. అంటే ఆ బొమ్మకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ బొమ్మ చూసి చంటి నా మీద కోపడుతున్నారు. చంటి? మా అమ్మకు చంటనైతే నీకు చంటనా? మరి ఏమని పిలవమంటారు? నా పేరు కుమార్. అయితే కుమారా? మా అమ్మ కుమారుణ్ణి, నీకు కాదు. సర్లేండి ఆంటీ, ఈ స్వీట్ తీసుకోమనండి. తీసుకోరా. Many happy returns of the day. మా చంటికి కోపం వస్తే ఇంత అందంగా ఉంటాడని ఇప్పుడే తెలుస్తోంది. అవునండి, మీ చంటి లాంటి మగవాళ్ళకి కోపమే అందం.
ఏమండే చంటి బాబు మీకింకా పొగరు తగ్గలేదు అది ఇప్పుడే తగ్గదు ఏం కావాలి ఈ పుస్తకాలకి బిల్ చెప్పండి నేనే ఓడిపోయాను పుస్తకం పేరండి ఓహో పుస్తకం పేరా ఇక ఆలస్యం ఎందుకు అయితే ఏం చేద్దాం ఇది పుస్తకం పేరేనా ముద్దుకు ముహూర్తం నమస్తే ఓహో ప్రేమకు పర్యవసానం పెళ్ళి సన్నజాజి తొడిమా కన్నెలేడి నడుమా సన్నజాజి తొడిమా ఉందో లేదో ఉయ్యాలరు ఊగుతుంటే జాజి పూల చంపాలరు ఉందో లేదో ఉయ్యాలరు ఊగుతుంటే జాజి పూల చంపాలరు సంగమమ్మ గోముగున్నది మోజు తీర పున్నమల్లి నవ్వుతున్నది మోములోన సంగమమ్మ గోముగున్నది మోజు తీర పున్నమల్లి నవ్వుతున్నది ఏముంది ఎక్కడైనా ఏ చుక్కకైనా ఎంత చక్కనైనా ఏ చుక్కకైనా ఎంత చక్కనైనా కళ్ళే తారకలంటావు కలలే కోరికలంటావు కళ్ళే తారకలంటావు కలలే కోరికలంటావు అంటుమల్లె చీగమల్లె అల్లుకుంటే కళ్ళు చల్లమంటే వయసు వెళ్ళు వైతే నడుమా కన్నెలేడి నడుమా సన్నజాజి తొడిమా కన్నెలేడి నడుమా సన్నజాజి తొడిమా ఉండి లేని ఉయ్యాలరా ఊగుతుంటే జాజి పూల చంపాలరా ఉండి లేని ఉయ్యాలరా ఊగుతుంటే జాజి పూల చంపాలరా నిద్దరేమో నిద్దరాయింది పొద్దు కూడా ముద్దు లేక పొడవనంటుంది అద్దరే నిద్దరేమో నిద్దరాయింది పొద్దు కూడా ముద్దు లేక పొడవనంటుంది ఇంతకన్నా చెప్పలేను చక్కనోడా చేత చిక్కినోడా తేనె చుక్కలోడా చేత చిక్కినోడా తేనె చుక్కలోడా కౌగిలి ఇల్లనుకుంటావు కవితే కవ్వింతంటావు కౌగిలి ఇల్లనుకుంటావు కవితే కవ్వింతంటావు కొండమల్లె పువ్వులాగా నవ్వుతుంటే ఎండ ఎన్నెలైతే అయ్యేడి సల్లనైతే ఉందో లేదో ఉయ్యాలరు ఊగుతుంటే జాజి పూల చంపాలరు ఉందో లేదో ఉయ్యాలరు ఊగుతుంటే జాజి పూల చంపాలరు
మీరంతా పుస్తకాల కోసం వచ్చారా? పాపం కంట్లో నలిసిపోయిందండి. బాగానే ఉంది, థాంక్స్. మీకేం కావాలండి? ఆ అమ్మాయి ఇచ్చింది బిల్లు. బిల్లా? మాల చాలా మంచి పిల్లండి, అన్ని విధాలా నాకు నచ్చింది. మన సంటికి చేసుకుంటే బానే ఉంటుంది. ఒకసారి మీరు వెళ్ళి ఆ అమ్మాయి తండ్రితో మాట్లాడరండి. అదరే, ఇంతకు మనవాడి అభిప్రాయం ఏంటో తెలుసుకున్నావా? అదేని నాకు అర్థం కావడం లేదు. ఆ పిల్లని చూస్తేనే వీడు రుసరుసలాడతాడు. ఆ పిల్ల ఇంటికి వస్తే చాలు ఏదో గిల్లి కజ్జా పెట్టు. అంటే అంటే ప్రేమ మహా మీకు తెలిసినట్టు. మీకేం తెలుస్తుంది పాతకాల మనిషి? మిమ్మల్ని చేసుకోబట్టి నేను పాతకాల మనిషిని. సరదాగా నా లేవా, ఎప్పటికైనా ఓల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు. అయితే ఇంకో ఇడ్లీ ఎక్కువ వేసుకోండి. ఇడ్లీయే కాదు, ఒక గారి కూడా వేయి. అయితే మన వాడికి ఇష్టమేనంటారా? ఇష్టమేనా అని నిదానంగా అడుగుతప్పుడు మనం వద్దన్న వాళ్ళు. ఇదివరకటి కంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. 175 రూపాయలు ఉన్నాయి. అంతా మీ శ్రమ ఫలితం. అది మా డ్యూటీ, ప్రొఫెషన్ కూడా. ఇలాంటివి ఎన్నో కేసులు తీసుకుంగా పైన పడి ఈ పని చేశారు. రాబర్ట్ ఎవరు? ఏం కావాలి? రాబర్ట్ కావాలి. నేనే రాబర్ట్. ఆహా, గోపీనాథ్ గారు మీకు తెలుసా? ఎవరా గోపి? నా పేరు కుమార్. నేను. ఓహో, గోపీనాథ్ శిష్యుడివా? గోపీనాథ్కి శిష్యులు కూడా ఉన్నారా? ఎలా ఉన్నాడు మీ గురువు? విరిగి నెమకలు లెక్క పెట్టుకుంటున్నాడా? నేను మీతో కబుర్లు చెప్పడానికి రాలేదు. రాబర్ట్, నువ్వు మా గురువు గారికి ఇవ్వాల్సిన బాకీ వసూలు చేయడానికి వచ్చి. బాకీ వసూలు చేసుకోవడానికి వచ్చావా? ఇవ్వకపోతే అన్ని వసూలు చేస్తాను. Shut up, you shut up. గట్టి వాడివే. I don't want your cowardly compliments. I want money. నాకు ఆ బాకీ డబ్బు కావాలి. ఇస్తాను, కానీ ఇచ్చే ముందు గోపీనాథ్ని ఎంతవరకు తయారు చేశాడో పరీక్షించాలి. Yes, I'm ready. Are you ready? దీని మీద బ్రహ్మాస్త్రం నా దాకా ఎందు. జాన్, ఇతను మా ప్రజెంట్ ఛాంపియన్. ముందు ఇతని మీద చూపించిన ఈ ప్రతాపం. వెల్ డన్ మిస్టర్ కుమార్, వెల్ డన్. ఇదిగో 5,000. గోపీనాథ్ కు నువ్వు ఒక్కడివేనా ఇంకా ఉన్నారా శిష్యులు? నన్ను మించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎనీవే, టుడే ఇస్ ఎ వెరీ గుడ్ డే. ఇవాళ చాలా మంచి రోజు. గోపీనాథ్ని మేము తన్ని పంపించినందుకు మంచి జరిగింది. నీలాంటి బ్రిలియంట్ బాక్సర్ని చూడగలిగాను. యూ హ్యావ్ గాట్ ఎ బ్రైట్ ఫ్యూచర్. మా కంపెనీలో జాయిన్ అవ్వు, లక్షలు సంపాదించవచ్చు. థ్యాంక్ యూ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. Smart guy. ఇదిగో గురుగారు. ఏమిటిది? మీకు రావాల్సిన బాకీ డబ్బు. నువ్వెప్పుడో ఏమి న్యాయం? నా జేబులోంచి ఇవ్వటం లేదు. మీకు ఎక్కడి నుంచి రావాలో అక్కడి నుంచే వసూలు చేసి తీసుకొచ్చాను. ఏమిటి,
రాబర్స్ తప్పించాడా? వాడు ఇస్తాడు, వాడు అబ్బాయి ఇస్తాడు, లేకపోతే మేమే చేజ్ చేసుకుంటాడా? ఛాలెంజ్ చేస్తే చెత్త చెత్త కింద కొట్టి రాబర్ దగ్గర డబ్బు తీసుకొచ్చాను. వెల్ డన్ మై బాయ్, ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఆంటీ, 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 ఓ కంగ్రాచులేషన్స్ ఆంటీ. ఏమిటమ్మా? కుమార్ లాంటి కొడుకును కన్నా మీరు ఎంతో అదృష్టవంతుడి. ఏమిటి విశేషం? మీకు తెలీదా? కుమార్ మీతో చెప్పలేదా? ఏమిటిది? ఆల్ ఇండియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలకు మన రాష్ట్ర తరపున కుమార్ని సెలెక్ట్ చేశారు. ఇదిగో ఇదిగో చూడండి, ఈ ఏడు కుమార్ తప్పకుండా నేషనల్ ఛాంపియన్ అవుతాడని వాళ్ళ గురువు గోపినాథ్ గారు బల్ల కుది చెప్తున్నారు. ఓహో, అలాగా? అవునంటీ, పెద్ద బాక్సర్స్ అని చెప్పుకునే రాపు ట్రూప్ ని ఛాలెంజ్ చేసి చెత్త చెత్తగా కొట్టి చిత్తు చేశాడు. ఈ ఊళ్ళో బాక్సర్స్ అందరికీ కుమార్ అంటే హార్డర్. అయ్యో, మా నాన్నగారు భోజనం గురించి టైం అయింది, నేను మర్చిపోయాను. వస్తానంటీ, బాయ్. కుమార్, నువ్వు బాక్సింగ్ నేర్చుకుంటున్నావా? అబే, లేదమ్మా. అలా చెప్పింది ఎవడో నీ గురువు గోపినాథ్ ఉన్నట్టుగా మాట్లాడవే, చెప్పు, నిజం చెప్పు. అవునమ్మా, చెప్తే నువ్వు ఒప్పుకోవని చెప్పలేదు. ఎనుగోతులా గుద్దులాడుకునే ఆ బాక్సింగ్ నీకెక్కడ దాపరించిందిరా? అసలు ఈ పాడు పుట్టి నీకెలా పుట్టింది చెప్పనమ్మా? అటు చూడు, ఆ ఫోటోలో ఉన్నారు విశ్వనాథ్, ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ఆ ఫోటో చూసినప్పుడల్లా నాలో ఏదో చెప్పాలని ఆవేశం కలుగుతుంది, నా నరాల్లో రక్తం వేడెక్కుతుంది. ఏనాటికైనా నేను ఆయనలాగే పెద్ద బాక్సింగ్ ఛాంపియన్ కావాలన్న గాఢమైన కోరిక నా మనసులో తాకుతుంది. ఎంత ఘోరం జరిగిపోయింది! ఏమండి అక్కడ ఏం చేస్తున్నారండి? త్వరగా రండి. ఆ ఫోటో అక్కడ తగిలించి మేమే నీకు అన్యాయం చేసినట్లయింది. ఇంకా చూస్తారా నిలబడ్డారు? ఏమిటండి, ముందు ఫోటో అక్కడి నుంచి తీసేయండి. ఏమిటా ఆవేశం అనుకున్నా, ఇప్పుడు ఆ ఫోటో ఏం చేసింది? అన్ని తెలుసుండి కూడా నా ఆవేదన అర్థం చేసుకోరేమిటండి? ఇక్కడ ఒక పక్క పొంపలు అంటుకుపోతుంటే మీకు చీమ కుట్టినట్టేనా లేదు కదండి. ముందు వెళ్ళి ఆ ఫోటో అక్కడి నుంచి తీసేయండి, వెళ్ళండి. ఏమిటమ్మా, ఏం జరిగింది? అదంతా నీకు అనవసరం. నువ్వు ఆ పాడు బాక్సింగ్ నేర్చుకోవడం నాకు ఇష్టం లేదు అంతే. బాక్సింగ్ అంటే ఎందుకమ్మా నీకు అంత ద్వేషం? నాకు ఇష్టం లేదని చెప్తున్నానుగా, మీరైనా చెప్పరేమండి, చెప్పండి. చూడు బాబు, నీకేమైనా ప్రమాదం జరుగుతుందేమోనని ఆవిడ భయం. పోనీ మీ అమ్మ కోసమైనా నువ్వు ఆ బాక్సింగ్ మానేరాదు. అమ్మా, బాక్సింగ్ లో అంత ప్రమాదం జరిగేది ఏమీ లేదమ్మా. ఏమోరా, అది నా దౌర్బల్యమే అనుకో. దానివల్ల నీకేదో అనర్థం జరుగుతుందని ఎందుకో నా మనసు కనిపిస్తుంది. ఈ ఒక్క మాట వినరా, నీకిష్టమైంది నేను ఎప్పుడైనా కాదన్నానా? నేను మాత్రం నీ మాట ఎప్పుడైనా కాదన్నానమ్మా. లేదురా, నా బంగారు తండ్రివి, నువ్వెప్పుడూ నా మాట కాదను, నాకు తెలుసు. అమ్మా, నేను చెప్పేది కూడా కష్టమేనమ్మా. మా గురువు గారు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నాకు విచ్చి నేర్పారు. నేను నేషనల్ ఛాంపియన్ అయ్యి ఆయనకు ఎంతో పేరు తీసుకొస్తానని గంపడాస్తూ ఉన్నారు. ఆయన ఆశ నిరాశ చేయడం మంచిదమ్మా. ఏ తల్లి కంటే నీకు ఆ గురువే గొప్ప. ఒరే, కన్న తల్లి తర్వాత ఇరా ఎవరైనా. ఆయనకే కావాలనుకుంటే నీలాంటి శిష్యులు 100 మంది దొరుకుతారా? నాకు నువ్వొక్కడివేరా, నా మాట వినరా, నీకు పెడతాను. అమ్మా, ఎందుకమ్మా నాకు ఈ శిక్ష? ఏమిట్రా శిక్ష? కన్న తల్లివి, చేతులెత్తి దండం పెట్టావే, బిడ్డకి ఇంతకంటే శిక్ష ఉందమ్మా. నేను తప్పు చేస్తే కొట్టు తిట్టు, అంతేగాని దండం పెడతావా? తల్లి దండం పెడితే బిడ్డకు ఆయుక్షీణం అమ్మా. పొత్తు బాబు, పొత్తు, అంత మాట వద్దు. నా ఆయుష్ కూడా పోసుకొని నువ్వు నిండుగా 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. ఏంటే నేను లేనురా? అమ్మా, నువ్వు ఇంత బాధపడుతున్నావని తెలిస్తే నేను ఆ బాక్సింగ్ జోలికి పోయేవాడిని కాదు. నీకు కష్టమైంది నాకు ఇష్టమవుతుంది అమ్మా. అమ్మా, నీ కన్నీళ్ళు నేను చూడలేనమ్మా. నీ చిరునవ్వు చూసి నేను బ్రతుకుతున్నాను. నువ్వు నవ్వకపోతే నేను బ్రతకలేనమ్మా. అమ్మా, నవ్వు. ఏది నవ్వు? నవ్వమ్మా, నా కోసం నవ్వమ్మా. నవ్వుతానురా, నీకోసం నవ్వుతూనే ఉంటాను. అమ్మా, 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 నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. నీ నవ్వే నాకు అమృతం. నువ్వు నవ్వుతున్న నాళ్ళు నీ బిడ్డ చిరంజీవి. అమ్మా, ఇప్పుడే మా గురుగారి దగ్గరికి వెళ్ళి నేను ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొట్టలేదని చెప్పొస్తాను, సరేనా? సరే బిడ్డరా నాయన. వస్తానమ్మా, వస్తానా? మాల సమయానికి వచ్చి చెప్పింది కాబట్టి సరిపోయింది, లేకపోతే సరే
నీ మాట వాడు కాదని లేదు కదా. హలో, శశిభూషణ్ రావు గారు ఉన్నారా? ఆయన లేరండి, బయటికి వెళ్ళారు. మీరెవరు? మెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ నరేంద్ర మాట్లాడుతున్నాను. విశాలాక్షమ్మ గారికి పూర్తిగా నయమైంది, ఎల్లుండి డిశ్చార్జ్ చేయాలనుకుంటున్నా. అలాగా, చాలా సంతోషం. మా వారు రాగానే చెప్తాను. విశాలాక్షిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారట. ఆవిడింటికి వస్తే నా గతేమిటి? నేనేమైపోతాను? అమ్మా, నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. నీ నవ్వే నాకు అమృతం. నువ్వు నవ్వుతున్న నాళ్ళు నీ బిడ్డ చిరంజీవి. ఇక నవ్వే శక్తి నాకెక్కడిదిరా? ఇంకా నేను నవ్వుతూ ఎలా ఉండగలనురా? నా నెత్తిన పిడుగు పడింది, నా నెత్తిన పిడుగు పడిందిరా. ఏం బాబు, ఇంకా నిద్రపోలేదా? నిద్ర రావట్లేదు నాన్న. అవును, ఇంత పొద్దు పోయినా మీరు ఇంకా రాస్తున్నారేమిటి? దీపావళి సంచికి అర్జెంటుగా ఒక కథ కావాలని చెప్పారు, అందుకని ఈ రాత్రికే పూర్తి చేద్దామని. నాన్న, అమ్మకు బాక్సింగ్ అంటే ఎందుకంత భయం? ఇందులో కొత్త ఉందిరా, మీ అమ్మ నర్వస్ పేషెంట్ అని నీకు తెలుసు కదా. అందులోనూ ఈ బాక్సింగ్లో కుస్తీలు అంటే ఆవిడకి ఎలర్జీ. ముఖ్యంగా నువ్వు నేర్చుకుంటున్నావంటే. ఎందుకు అలా కేకేశా? కళ ఏమైనా వచ్చిందా? కళ బాబు, నువ్వు ఇక్కడే ఉంటావుగా, నా దగ్గరే ఉంటావు, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావుగా? నేను ఎక్కడికి వెళ్తానమ్మా? ఈ లోకంలో నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు? నేను తప్ప నీకు ఇంకెవ్వరూ లేరుగా. నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు, నాకు ఇంకెవరు లేరు. బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉందే. ఏమిటమ్మా, ఏమిటి మీ ఆందోళన? మీకేం లోటు వచ్చిందని? దేవుడి లాంటి భర్త, బుద్ధిమంతుడైన కుమారుడు, స్వర్గం లాంటి సంసారం, దేవుడిన్నిచ్చాడే మీకు. అంచనా ఆ దేవుడే మళ్ళీ అన్యాయం చేస్తాడేమోనని భయం. ఏమిటమ్మా మాట, అర్థం పర్థం లేకుండా. నేనేమన్నాను? ఆమెకి ఇప్పుడు మందుల కన్నా మనశ్శాంతి ముఖ్యం. మీలో ఒకరు ఎప్పుడూ ఆమె దగ్గర ఉండటం మంచిది. అమ్మా, ఎందుకమ్మా అలా ఉన్నావు? నాతో చెప్పా. ఏమని చెప్పను రా. ఊరుకోమ్మా, ఊరుకో. ఒక్కరోజుకి నీ మొహం ఎలా పాలిపోయింది? నువ్వే ఎలా ఉంటే నేను ఎలా ఉంటాను చెప్పు. కుమార్, నేనంటే నీకెందుకు రా ఇంతిది? అదేమిటమ్మా, ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు. నవమాసాలు మోసి కానీ ప్రాణ సమానంగా వచ్చిన తల్లివి నా దేహమ్మా. కుమార్. ఏనా? ఇవాళ ప్రస్తుతికి కాస్త పెన్నలాడే వెళ్ళి. మరి అమ్మ దగ్గర? పర్వాలేదు, అమ్మ దగ్గర నేనుండి చూసుకుంటానుగా. పైగా ఈరోజు నాకు కాస్త పని కూడా ఉంది, ప్రస్తుతం రాలేదు. ఏదైనా అర్జెంట్ పని ఉంటే నా ఫోన్. ఏమిటి, మీ కొడుకుని గురించి కళ్ళగంటున్నారా? అవునమ్మా, నాకు వాడు తప్ప ఎవరున్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉందండి? నా ఆరోగ్యానికి. మరి ఎందుకు ఎదురులో ఉన్నారు? నా మనసే బాగులేదు మాలా. ఎందుకండి? ఏమోనమ్మా, ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎవరు నా నుంచి దూరం అయిపోతారోనని నాకు భయంగా ఉంది.
ఏమిటి కుమార్, అసలు కనపడటమే మానేశా? ఇందాక కారులో వెళ్తుంటే కేకేశను కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయావు. నా మనసేం బాగోలేదు మాలా. ఏమిటి విషయం? అమ్మకి ఆరోగ్యం బాగుంటలేదు. అవును, ఇప్పుడే చూసొస్తున్నాను. ఆవిడతో మానసికంగా చాలా బాధపడుతున్నారు. హలో హలో, ఉండండి, పిలుస్తాను. అయ్యగారు, ఈ ఫోన్ వచ్చిందండి. వస్తున్నాను. డ్రైవర్ని కార్ రెడీ చేయమంటే. అలాగయ్యా. బహుశా మెంటల్ హాస్పిటల్ నుంచి అయి ఉంటుంది. ఎన్ని గంటలకు డిశ్చార్జ్ చేస్తారో డాక్టర్ని ముందుగా ఫోన్ చేయమని చెప్పాను. ఏమండి, మన ఇంటికి తీసుకొస్తారా? ఇక్కడ కాక ఇంకెక్కడికి వెళ్తుంది? ఇప్పుడు మనం తప్ప ఇంకెవరున్నారు ఆవిడికి? ఏమండి, ఏమిటి? ఆవిడొచ్చి నా బిడ్డ ఏడి అని అడిగితే నేనేం చెప్పనండి? కుమారుని చూపించు. ఇడుగో నీ బిడ్డ, సొంత బిడ్డలాగా పెంచి పెద్ద చేసి. కుమార్కి నేను వాడి కన్న తల్లిని కాదని తెలిస్తే నా మీద వాడికి ఇప్పుడున్నంత ప్రేమ ఉంటుందా? ఉండదండి. ఎంతైనా వాడు విశాలాక్షి రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని బంధాల కంటే రక్త సంబంధం తెగని బంధం అండి. రేపు అమ్మ అని ఆవిడ్ని పిలుస్తాడు, కానీ నన్ను పిలవడండి. ఇన్నాడు నా అమ్మ అన్నాడు, ఇక కన్న తల్లిని అమ్మ అంది. ఏం పోయింది అన్నపూర్ణ? పెంచిన దానికి నీకే ఇలా ఉంటే కొడుకు చేత అమ్మ అని పిలిపించుకోవాలని కన్న తల్లి ఆవిడికి ఎంత ఉండాలి? అదేనండి నా బాధ, అదే నా భయం. నా పంచ ప్రాణాలు వాడేనని నమ్ముకున్నాను. వాడి భవిష్యత్తును గురించి ఎన్నెన్నో బంగారు కలలు కన్నాను. ఇన్నేళ్లుగాని వాడి మీద పెంచుకున్న మాతృవాత్సల్యాన్ని ఒక్కసారిగా మొదలంటా నరికేసి బిడ్డని ఆవిడకి అప్పచెప్పమని ఎంత తేలిగ్గా చెప్పేశారండి. మీకు అసలు నోరు ఎలా వచ్చిందండి? అన్నపూర్ణ, ఇవ్వను. నా బిడ్డని ఇవ్వను. ఏమైనా సరే ఇవ్వను. ఒకవేళ వాడే వెళ్తానండి అంటాడా? అంత మాట అంటాడా? అయ్యో దేవుడా, వాడే అంత మాట అంటే నేను బ్రతికుంటానండి. నేను బ్రతికుంటాను. నేను బ్రతికుంటానండి. వాడిని విడిచి నేను ఉండలేనండి. ఇలా కుమ్ములు కుమ్ములు ఏడ్చి ఏమిటి ప్రయోజనం? వాడు మనకు దూరం అయిపోతున్నాడన్న బాధ నీ ఒక్కదానికేనా? నాకు మాత్రం లేదనుకున్నాను. రాసిపెట్టుంటే అలాగే జరుగుతుంది. భగవంతుడు అబ్బే, ఏమీ లేదమ్మా. తన తండ్రి పోయాడని, తనొక అనాథగా ఇతరుల దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నాడని తెలిస్తే ఆ పసి హృదయం ఎంతో బాధపడుతుందని చిన్నప్పటి నుంచి మీ విషయాలు అతనికి ఏం చెప్పలేదు అంతే. షీ హెస్ కమ్ టు నార్మల్. మీరు ఆమెను తీసుకెళ్ళచ్చు. రండమ్మా, ఇంటికి వెళ్దాం. వెళ్ళండి అమ్మా. గాడ్ ఈజ్ గ్రేట్. రండమ్మా. Thank you.
అన్నపూర్ణ అన్నపూర్ణ విశాలక్షమ్మ గారు కదా? విశాలక్షమ్మ చిన్నప్పుడు చూశాను ఎంత ఎదిగిపోయావు బాబు, నిన్నెత్తుకుని ఆడించి లాలించి అదృష్టం నాకు లేకపోయింది. ఒక్క క్షణం కూడా వారిని వదిలి ఉండేవాడు కాదు, ఎప్పుడూ వారి చొక్కా పట్టుకుని తిరుగుతూనే ఉండేవాడు. మా అన్నపూర్ణ కూడా వాడంటే ఎంతో ప్రాణం, కన్నబిడ్డలా పెంచింది. వాడు కూడా మేమే తన కన్న తల్లిదండ్రులు అనుకుంటున్నాడు. మరేమి లేదమ్మా, తన తండ్రి పోయాడని, తానొక అనాథగా ఇతరుల దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నానని తెలిస్తే ఆ పసి హృదయం బాధపడుతుందని, చిన్నప్పటి నుంచి వాడికి మీ విషయాలు ఏమీ తెలియనివ్వలేదు. అన్నపూర్ణమ్మగారు, ఏది ఒక్కసారి చూడండి, ఇలా చూడండి, మీ బాబు మీ దగ్గరే ఉన్నాడమ్మా, ఇక్కడే ఉన్నాడు. ఏది చూడండమ్మా, ఒక్కసారి చూడండమ్మా. అవునమ్మా, మీ బాబే బాబు. మీ అమ్మ పిలుస్తుంది బాబు, పలకరించు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. అలాగే. బాబు, ఏ మాత్రానికే డాక్టర్ ఎందుకు?
నువ్వు దగ్గరుంటే మీ అమ్మకి డాక్టర్లు అక్కర్లేదు, మందులు అక్కర్లేదు. నువ్వే మీ అమ్మ. అబ్బని పైకి తీసుకెళ్ళు. ఏమిటమ్మా అలా చూస్తున్నావు? అమ్మా ఏమిట్రా? రెస్ట్కి వెళ్ళొస్తానమ్మా. ఈ మాట చెప్పడానికినా ఏదో పెద్ద పనున్నట్టు పిలిచావు. సరే వెళ్ళరా. ఇంక
ఇంకెందుకమ్మా పెయింటింగ్ అలా చూస్తావు? శశిభూషణ్ రావు గారితో నీ పెళ్లి విషయం మాట్లాడాను, వాళ్ళు ఒప్పుకోనట్లేదు. కట్నం ఏమడిగారో తెలుసా నీకు? బంగారు పాలబుడ్డి, వెండి ఉయ్యాల, ఇంకా ఇంకా చాలా అడిగారమ్మా. బంగారు పాలబుడ్డి, వెండి ఉయ్యాల, సంతోషంగా ఒప్పుకున్నారమ్మా. అమ్మా అమ్మా అమ్మా. లేరు బాబు. ఎక్కడికి వెళ్ళారు? అమ్మగారు నాన్నగారు స్టేషన్కి వెళ్ళారు. స్టేషన్ గా? ఎందుకు? విశాలక్ష్మి గారు కాశీ వెళ్తున్నారట, రైలు ఎక్కించి వస్తామని వెళ్ళారు. విశాలక్ష్మి కాశీ? చూశారండి వీడు ఉన్నట్టుండి ఎంత పని చేశాడో. కుర్రాళ్ళు వెళ్ళిరాని, వీడు మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఇల్లంతా బిక్కు బిక్కుమంటూ ఉంటుంది. ఎక్కడుంటే కొడుకు అక్కడే కదా. అన్నపూర్ణమ్మగారు కూడా వచ్చారా? అవును. ఏది ఎక్కడ? ఇక్కడే నా ముందే. ఎక్కడ బాబు? ఎక్కడో వెతుకుతావు ఏంటమ్మా? నాకు అన్నపూర్ణ వేరు, విశాలాక్షి వేరునా, ఇద్దరు ఒకటి. ధన్యురాలు బాబు, నీ హృదయంలో నీ తల్లికి ఇచ్చినంత గౌరవస్థానం నాకు ఇచ్చావు, చాలా సంతోషం. అవును, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు బాబు? నువ్వు పిలిచావు, వచ్చాను. నేను పిలిచానా? నీ నోరు పిలవలేదు, కరుణతో నిండిన నీ కళ్ళు పిలిచాయి, వాత్సల్యపూరితమైన నీ చల్లని హృదయం పిలిచింది. పర్వాలేదు, శశిభూషణ్ రావు గారి కొడుకు అనిపించుకున్నావు, కవిత్వం కూడా నేర్చుకున్నావు. నువ్వు మాత్రం ఏం తక్కువ అమ్మా, సత్యం అడుగుతున్నావు. బాబు! ఎందుకమ్మా ఇంకా దాస్తావు? నిన్ను మొట్టమొదటిసారి ఇంట్లో చూసినప్పుడే నాకు తెలుసు నువ్వే నా కన్నతల్లివని. అబద్ధం! నేను నీ కన్నతల్లిని. నోట్లో నాలుగు అబద్ధం ఆడవచ్చు, కంట్లో కరుణ అబద్ధం ఆడుతుంది. అబద్ధం ఆడాలని మనిషి తాపత్రయపడవచ్చు, కానీ మా మతం అంగీకరిస్తుందా? వేగును తెంచుకుని పుట్టిన బిడ్డను తల్లి నుంచి వేరు చేసే శక్తి ఆ కాశీ విశ్వనాథుడికి కూడా లేదమ్మా.
ఉమా ఏమిటి నువ్వనేది? నేనే నీ తల్లినైతే మాతృ సహజమైన పుత్ర వాత్సల్యం నీ మీద ఒలకపోసేనా? క్షణ మాత్రం నువ్వు కనుమరుగైతే నీకోసం తల్లడిల్లేనా? నీ చేతుల్లోనే తనువు చాలించాలని తపస్సును ధరపోసేనా? ఏమిటి బాబు నీ వెర్రి? ఇంట్లో సజీవంగా ఉన్న ప్రత్యక్ష మాతృదేవతను వదిలి గుళ్ళో ఉన్న ఈ రాతిబొమ్మ వెంట పడుతున్నావు. నేను కాదు బాబు నీ తల్లిని, అన్నపూర్ణమే నీ తల్లి. వెళ్ళు నాయన, వెళ్ళు, వెంటనే ఇంటికి వెళ్ళిపో. విశ్వనాథ తండ్రి విశ్వనాథ, నువ్వే తండ్రి వైతే నా తల్లి విశాలాక్షి, నువ్వే నాకు సాక్షి. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ, నువ్వే తండ్రి వైతే నా తల్లి విశాలాక్షి, నువ్వే నాకు సాక్షి. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ. కడుపున ఉండి కాల తన్నితే జన్మను ఇచ్చింది, కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది. కడుపున ఉండి కాల తన్నితే జన్మను ఇచ్చింది, కాళ్ళ మీద పడి తల్లి అంటే కాదు పొమ్మంది. పేగును తెంచిన అదే త్యాగం ప్రేమను తుంచిందా? అది అంతరాత్మనే గులిమేసిందా? ఇక సత్యమన్నదే కరువవుతుందా? ఇక సత్యమన్నదే కరువవుతుందా? కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ. అన్నం పుణ్యం ఎరగని నాకు అన్నపూర్ణ రక్ష, దేహం రూపం ప్రాణం సర్వం విశాలాక్షి భిక్ష, అన్నం పుణ్యం ఎరగని నాకు అన్నపూర్ణ రక్ష. ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డకు ఇది అగ్ని పరీక్ష, పొడి చేర్చుకోవా అమ్మా నన్ను గుడిలోని తండ్రే. మనకు తీర్పు గుడిలోని తండ్రే, మనకు తీర్పు. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ, నువ్వే తండ్రి వైతే నా తల్లి విశాలాక్షి, నువ్వే నాకు సాక్షి. కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ. శంభో మహాదేవ హర హర శంభో మహాదేవ, శంభో మహాదేవ. Ha ha ha!
విశ్వనాథ, ఏమిటి దీక్ష? ఇంతకన్నా నన్ను నీలో ఐక్యం చేసుకోరాదా స్వామి? అమ్మా, సాక్షాత్తు కాశీ విశ్వనాథ సన్నిధిలో ఉన్నావు, ఆయన సాక్షిగా ఒక్క మాట చెప్పు. నేను నీ కన్న బిడ్డను కానని ఒక్క మాట చెప్పు. ఇంకెప్పుడు నిన్ను వెంటాడను, వేధించను. చెప్పు, చెప్పమ్మా. అమ్మా, ఏమిటనపన్నా, తిండి తిప్ప లేకుండా ఏమిటిది? భోంచేది కనపద. నాకు ఆకలి లేదు, మీరు వెళ్ళి భోంచేయండి. ఇప్పుడు ఏం కొంప మునిగిపోయిందని? మీకే, మీకేమీ కొంప మునిగిపోదు. వాడు వెళ్ళి ఎన్నాడైంది, ఎన్నాడైందండి? సరే, వాడు త్వరగా రాలేకపోయాడు, కనీసం ఒక ఉత్తర ముక్కనే రాలేకపోయాడా? నేను ఇక్కడ దాన్ని తల్లిని బతుకున్నానని వాడు గుర్తుండాలా లేదా? ఉండాలి. గుర్తుండాలా లేదా? ఉండాలి. మరి అబ్బా, ఉత్తరం రాస్తాడే, భోంచేది కనపద. వాడైనా రావాలి, ఉత్తరమైనా రావాలి, అందాక నేను భోంచేయను. భోంచేవా? భోంచెయ్యను. నువ్వు భోంచేయకపోతే నేను భోంచేను. సరే లేవండి, పదండి. ఆ దంపతులిద్దరూ ఎంతో బలవంతం పెట్టారు. మరి అన్నపూర్ణమ్మ గారు కళ్ళనీళ్లు పెట్టుకుని బ్రతిమాలింది, ఇది నీ కొడుకిల్లు, ఇక్కడే ఉండు, వాణ్ణి విడిచిపెట్టి వెళ్ళొద్దని. ఇద్దరూ ఎంతో ప్రాధాయపడ్డారు. అంత ప్రాధాయపడ్డాను వెళ్ళిపోయావు, కానీ కన్న తల్లి ప్రేమ పాశం నన్ను కాశీ వరకు లాక్కొచ్చింది. అమ్మా, నువ్వు నన్ను మరవగలిగినా నేను నిన్ను మర్చిపోలేనమ్మా. నేను నిన్ను మాత్రం మర్చిపోగలనా? ఇప్పుడే అన్నావు కదరా ప్రేమ పాశమని, అది మన ఇద్దరికీ ఒక్కటే బాబు. నేను కాశీ వెళ్ళింది నిన్ను మర్చిపోవాలని కాదు, మర్చిపోగలిగే కాదు. నిన్ను తన ప్రాణ సమానంగా పెంచిన ఆ మహాతల్లి అన్నపూర్ణమ్మ గారికి నీ వాత్సల్యంలో అణుమాత్రం కూడా కొరత రాకూడదని నువ్వు నేను ఏడేడు 14 జన్మలెత్తిన ఆ తల్లి రుణం తీర్చుకోలేము బాబు. ఆమె మనసు ఆవగింజంతైనా నొప్పించకూడదని నేను కాశీ వెళ్ళాను, కానీ నా ప్రయత్నం అంతా వృధా అయిపోతుందేమోనని నా భయం. నీకా భయం అక్కర్లేదమ్మా, నువ్వు నా కన్న తల్లి అని తెలిసినా, ఆ ఇంట్లో తెలిసినట్టు ప్రవర్తించానా? అమ్మా, నీలో వెళ్ళు నా పిల్లకే పుత్రవత్సలు, కానీ లోపలే దాచుకుని నువ్వెంత నరకయాతను అనుభవించావు, నేను అంత అనుభవించానమ్మా. బాబు, అమ్మా, ఆ తల్లికి ఏమాత్రం అనుమానం రానివ్వను, ఆమెకు ద్రోహం చేయను కూడా. అమ్మా, మీ ఇద్దరు తల్లిలో నాకు రెండు కళ్ళు, ఏ కంటికి దెబ్బ తగిలినా బాధపడేది నేనే కదమ్మా, అందుకే ఊరికి దూరంగా నిన్ను ఇంట్లో పెట్టింది. అవునమ్మా, ఎంత? 20 మైళ్ళు, నా కారులో 1/2 గంట ప్రయాణం. ఇది నా ఫ్రెండ్ గెస్ట్ హౌస్, ఇక్కడికి ఎవరూ రారు. నా మాట నమ్మమ్మా. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది బాబు. అమ్మా, నాన్నగారు పెద్ద బాక్సింగ్ చంపినట్టుగా, ఎలా చనిపోయారు ఏమిటి జబ్బు? జబ్బు ఏదైతేనే బాబు మన దురదృష్టం. మా ఇంకోమా, ఊరుకో, ఇంకెప్పుడు గుర్చేయనమ్మా, నువ్వు సంతోషం ఉంటే నాకంటే చాలు బాబు. నువ్వు ఉండగా నాకేం లోటు నాయనా? అమ్మా, అమ్మట అమ్మ, ఎవరా నీకమ్మా? నిన్ను నేను ఏమైనా కన్నానా పెంచాను? నువ్వెవరు, నేనెవరు? అంటే అదేమిట్రా, మొహం తాన అయిపోయింది, ఇప్పుడు నిన్ను నేనేమన్నానని? వెళ్ళి నాళ్ళైంది, అమ్మకు ఉత్తరం ముక్క రాసిండొచ్చు కదా అని. అంతేనా, ఒక క్షణం గుండె ఆగిపోయింది. ఎంత కంగారు పెడిసావమ్మా, పొరపడైపోయింది, క్షమించమ్మా. క్షమించడానికి వీలు లేదని చెప్పండి అండి. నువ్వే చెప్పు, క్షమించడానికి వీలు లేదా? తప్పు ఇంకెప్పుడు చేయని చెప్పు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయరట?
ఎల్లకాలం నీకు వండి వడ్డించడానికి నాకు ఓపిక లేదని చెప్పు. నాకు ఓపిక లేదు. నీకదే నాకు దాసుడు తప్పు దండం దశలు. కావాలంటే ఒకసారి రెండు చెప్పులు వాయించమని చెప్పు. ఒకసారి అంటే వాయించాలట. ఆ పని ఏదో నువ్వే చెయ్యి. ఏ రాజంటి చూడమ్మా, ఇది నన్ను తంటి అంటుంది. ఇది ఇదేమిటి? నేను ఏమైనా నీకు పెళ్ళన్నా? గణపతి చంటేవాడు చంటి నేనేమో నీ పాపైనా? పోనీలేరా, దానికి ఒక పాపాయి పుట్టినదాక నేను ఇలాగే ముద్దుగా తంటిని పిలుచుకొని ఇంకా అన్నాడు లేవే సిక్కు. మాఘమాసం రాని ఇద్దరిని ఇంటి వాళ్ళని చేసి అమ్మా తిరగలా చూసి పిల్లికి వచ్చిస్తావా? నేను పిల్లినా? వచ్చి పిల్లు గారు కన్నుడు పిల్లి. మీ ఇద్దరు ఇలా కీర్తన ఆడుకుంటుంటే ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? ఇలాగే కీర్తన ఆడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. నేను వెళ్ళి పాలు పుడి తీసుకుంటాను. ఈ చంటి బాబాయికి పాలు పట్టడానికి ఈ బాబాయి పాలు తాగడం. ఏమేనమ్మా చీకటి పడ్డాక నువ్వు రామమ్మని రమ్మంటుంది ఎందుకు? నేను అనేదంటే రమ్మన్నాడు. ఎరా డాబా మీదకి ఆ అమ్మాయి నిన్ను రమ్మందా? నువ్వు అమ్మాయి అది నేను అమ్మాయి అమ్మాయి నేను అమ్మాయి అమ్మాయి వెయ్యి వంతెన్నా వాలు వాలు పక్కన, వెయ్యి వెయ్యి వంతెన్నా వాలు వాలు పక్కన. అందమైన బలపుంది అందుకుంటే పిలుపుంది, మనసుంటే బచ్చి వాలు నా పక్కన. వెయ్యి వెయ్యి వంతెన్నా వాలు వాలు పక్కన, వెయ్యి వెయ్యి వంతెన్నా వాలు వాలు పక్కన. చలి 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 గుండమని నిచ్చెనన్నది, వయసు వయసు అందుకే కలుపుతున్నది. అదచ్చ దచ్చ గుండమని నిచ్చెనన్నది, వయసు వయసు అందుకే కలుపుతున్నది. పలకరింత కలిసింది ఇంది చలి ఉన్న చెలి ఉంటే భలే వెచ్చన. పలేదు గొడవైనా ఆగిపోదు మంటది పాడు చలి, మంటది పడుచు. వెయ్యి వెయ్యి వంతెనా వాలు వాలు పక్కన, పలకరింత కలిసింది పులకరింత తెలిసింది, మనసుంటే బచ్చి వాలు నా పక్కన. వెయ్యి వెయ్యి వంతెనా నేను నీకు అమ్మను రా.
అన్నమ్మగారు ఏదైనా సంబంధం చూసారా? అవునమ్మా. పిల్ల చెప్పాలి. ఆమె చూసారుగా, ఆ అమ్మ ఇష్టపడితే ఈ అమ్మ ఇష్టములు ఒకటేగా. అవునుకో. అలాగే. కానీ సినిమా అని చెప్పి గుడికి తీసుకొచ్చారు? అదే కాలపు ఆడపిల్లలకి మొగుడు మీద పెత్తనం చెలాయించడం తప్ప పెద్ద చిన్న భయము భక్తి ఏమీ లేకుండా పోయింది. అందుకని నాకు కాబోయే భార్యకి సద్గుణాలు ప్రసాదించమని దేవుణ్ణి ప్రార్థించాలనుకొచ్చాను. చాలే ఊరుకోండి, సిగ్గు లేదు. చూసావా, మొగుణ్ణి కాకుండానే సిగ్గు లేదా అనేసావు, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. గుళ్ళోకి వెళ్ళే ముందు పువ్వు ఎంత? 2 రూపాయలు. చూసుకోకుండా ఇలా కళ్ళు మూసుకుని నడిచేలా? ఇలాంటి పిల్లతో ఎలా కాపురం చేయాలో మీరే చెప్పండి పెద్దమ్మ గారు. అయితే మీరిద్దరు కాబోయే దంపతులు పెళ్లి గారు. ఈ పేరేమిటమ్మా? మాలా. ఏడు జోడు బాగుంది. బాగుందండి, మీకు నచ్చిందా? మహాలక్ష్మిలా ఉంది. మహాలక్ష్మిలా ఉన్నమాట. పెళ్ళెప్పుడు? త్వరగా కావాలని దీవించండి. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. మనసంత మంగళవాద్యాలే ఈ వేళ కళ్యాణ శుభ మంత్రాలే. మనసంత మంగళవాద్యాలే ఈ వేళ కళ్యాణ శుభ మంత్రాలే. మనసంత మంగళవాద్యాలే ఈ వేళ కళ్యాణ శుభ మంత్రాలే. పందిరిలోన చిలక బాబా పేరంటల్లో కోయిలమ్మ మేళం పెట్టి కొంగుంగు ముడి పెడుతుంటే ఆనంద బాష్పాల పుష్పాక్ష తలతో ఆశీర్వాద చేతులే ఈ వసంతం. ఆనంద బాష్పాల పుష్పాక్ష తలతో ఆశీర్వాద చేతులే ఈ వసంతం. ఆరారు ఋతువులు ఇక మనకు సొంతం, ఇక మనకు సొంతం. మనసంత మంగళవాద్యాలే ఈ వేళ కళ్యాణ శుభ మంత్రాలే. Thank you.
ఏడు అరుల సప్త స్వరాలు ఆ ముద్దు మురిపాల మధురాక్షరాలు ఏడేడు అడుగుల సప్త స్వరాలు ఆ ముద్దు మురిపాల మధురాక్షరాలు ఎనలేని ప్రేమకు ఎన్నో వరాలు ఎన్నో వరాలు మనసంత మంగళ వాద్యాలే ఈ వేళ కళ్యాణ శుభ మంత్రాలే ఎస్ స్పీకింగ్ ఏమిటి మనోహర్ జాన్ మీద బెట్టింగ్ జోరుగా సాగుతుందా ఎంత లక్ష వెరీ గుడ్ ఒక లక్షే కాదు ఎన్ని లక్షలు వచ్చాం ఒప్పు దానికి మార్గం నేను చెప్తాను కదా జాన్ మనవారేగా వాడితో ఒక మాట చెప్పు నేను ఎప్పుడు సైగ చేస్తే వాడు అప్పుడే బాక్సింగ్లో ఓడిపోవాలి జాగ్రత్త విశ్వనాథ్లా చేసి మన కొంప ముంచేస్తాడు ఓకే ఓకే లక్ష రోజుకు ఒక లక్ష ఈ లక్ష తీసుకుని మనం బొంబాయి చెక్కేసి ఇక్కడ పూర్తి సంపాదించవచ్చు ఈ బాక్సింగ్ అవగానే మన మకాం బొంబాయికి మార్చాం ఓకే లేడీస్ అండ్ జెంటిల్మెన్ హియర్ ఈజ్ అన్ అనౌన్స్మెంట్ టుడే ఛాలెంజ్ బౌట్ బిట్వీన్ జాన్ అండ్ జగదీష్ స్టార్ట్ ఏమిటి ఏమైంది పెట్రోల్ బ్లాక్ అయింది సార్ త్వరగా కానీ మీ నాన్నను చంపిన హంతకు నాన్నగారిని హత్య చేశారా ఎవరమ్మా హంతకులు ఇప్పుడు ఆ కారులో వెళ్ళారే వాళ్ళే రాబర్ట్
మనోహర్ ఆంటోనీ భీమరాజ్ అప్పుడు నువ్వు చిన్నవాడివి చూసారా విశాలక్ష్మి గారు మీ కుమారుడు పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని తండ్రి పూలకి ఎక్కడ పోతుంది అదిగో అదిగో వాడు ఫోన్ చూడండి వీడు పెద్దవాడైతే పెద్ద బాక్సింగ్ ఛాంపియన్ అని పేరు తెచ్చుకుంటాడు తండ్రిని మించిన కొడుకని పేరు తెచ్చుకుంటాడండి మరి ఏమనుకున్నారు పులిబిడ్డ పులిబిడ్డే సరే గాని పిల్లవాడితో ఇలా ఆడుకుంటూ కూర్చుంటే మనం గుడికి వెళ్ళేది ఇప్పుడు ఈ ఆటలో పడి గుడి సంగతే మర్చిపోయాను బాబు బాబును కూడా తీసుకుపెడతాం మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడతాడే ఇబ్బంది ఏముందండి వీళ్ళందరూ మాకు అలవాటేగా పైగా వీళ్ళు లేకపోతే మాకు ఒక క్షణం కూడా వస్తుంది కుమార్ అమ్మ టాటా చెప్పు విశాలాక్షి విశాలాక్షి మీరే గెలిచారా ఇంకా అనుమానం ఈ బాక్సింగ్ ఛాంపియన్ విశ్వనాథ్ జీవితంలో ఓటమైన మాటకి తావులేదు మనోహర్ నువ్వు ఇక్కడే ఉండి లోపలికి ఎవరు రాకుండా చూసుకో అది కాదండి మీరు లాలోచి పడి ఓడిపోవాలని రాబట్టి మరీ మరీ చెప్పి వెళ్ళాడుగా వాడికే నీతే జాత ఏమైనా చెప్తాడు వాడి దృష్టిలో బాక్సింగ్ జూదం లాంటిది కానీ నా దృష్టిలో అది ఒక పవిత్రమైన కళ ఇట్స్ ఏ సీక్రెట్ గేమ్ అందుకే వస్తూ వస్తూ రాబర్ట్తో చెప్పొచ్చాను ఇవాళతో నీకు నాకు రామ్ రామ్ అదంత తేలిక కాదు విశ్వనాథ్ రాబర్ట్తో విరోధం పులితో చెలగాటం నిన్న నీకంతసేపు చిల్లకి చెప్పినట్టు చెప్పానే నా మాట ప్రకారం నువ్వు బాక్సింగ్ లో ఓడిపోవాలి కదా గెలిచి బెట్టింగ్ లో నాకు ఎన్ని లక్షల నష్టం తీసుకొచ్చావో తెలుసా నాకు బాక్సింగ్ గ్యాంబ్లింగ్ కాదు అంతవరకే నాకు జ్ఞాపకం ఉంది ఆ రోజున చూసిన హంతకు మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడే చూశాను నా గురువు మీద పడి మీ నాన్నగారిని నిర్దార్జన్యంగా పోనీ వెళ్ళి త్వరగా వచ్చా మిస్టర్ మోజెస్ ఎస్ బాస్ అరబ్ దేశాల నుండి వచ్చే డబ్బు బొంబాయిలో కోటానుకోట్లు మూలుతుందని విన్నాను అవును బాస్ అయితే ఈ సీజన్ లో బెట్టింగ్ జోరుగా సాగుదన్నమాట ఓకే బాస్ వచ్చే ఆదివారం నుంచి మన బాక్సింగ్ కాంపిటీషన్ ప్రారంభిద్దాం గుడ్ ఈవినింగ్ రాబర్ట్ హలో కుమార్ ఏమిటి ఉన్నట్టు ఇక్కడ ఊడిపడ్డావు తప్పుతుందా నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే అంటే ఆ రోజు నా బాక్సింగ్ చూసి చాలా మెచ్చుకున్నావు కదా అవును నో డౌట్ యు ఆర్ ఎ గ్రేట్ బాక్సర్ మాయవా అందుకేగా ఇంత దూరం వచ్చింది మరి ముందే చేరమంటే నాకు ఇంట్రెస్ట్ లేదన్నా అవును అప్పుడు అలా అన్నాను ఇప్పుడు పరిస్థితులు మారాయి దేనికైనా సమయం సందర్భం కలిసి రావాలి కదా ఇప్పుడు ముహూర్తం కుదిరింది వచ్చేసాను వెరీ గుడ్ మై బాయ్ నాకు ముందే తెలుసు నువ్వు ఎప్పటికైనా నా దగ్గరికి వస్తావు నీకు ముందే తెలుసా నాకు ఇప్పుడే తెలిసింది పర్వాలేదు బెటర్ లేట్ దెన్ నెవర్ నీ ఆశయం నెరవేరుతుంది లక్షలు సంపాదిస్తా నాకు లక్షలు ముఖ్యం కాదు రాబర్ట్
వచ్చిన పని అంటే అదే నాకు చేతి నిండా పని కావాలి. మేము ఇంతమంది ఉండగా నీకు పనికేం తక్కువ? కరెక్ట్, నాకున్న పని మీతోనే. మిస్టర్ రాబర్ట్, ఈ పోటీలో ఈ ముగ్గురితో నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎస్ మిస్టర్ మనోహర్, విశ్వనాథ్ వస్తుందా? విశ్వనాథ్? ఏ విశ్వనాథ్? ది గ్రేట్ బాక్సింగ్ ఛాంపియన్ విశ్వనాథ్. 20 ఏళ్ల క్రితం మీతో కలిసి ఉండేవాడు, బాగా గుర్తు తెచ్చుకో. అవునవును, విశ్వనాథ్ గుర్తుంది. నేను ఆయన కొడుకుని. వాట్? పద్మవ్యూహంలో దుష్ట చిత్రం అభిమన్యుని చంపినట్టు మీరు నలుగురు కలిసి నా తండ్రిని హత్య చేశారు. ఆ పగ తీర్చుకోవడానికి నేను వచ్చింది. వన్ టూ త్రీ ఫోర్. Second round. కుమార్ విశ్వనాథ్ కొడుక. విశ్వనాథ్ కొడుక? విశ్వనాథ్ కొడుక. విశ్వనాథ్కు కొడుకున్నాడని తెలుసు. వాడేనా వీడు? వీడప్పుడు చాలా చిన్న కుర్రాడు. వీడి తల్లికి అప్పుడే పిచ్చెక్కి పిచ్చాసుపత్రిలో చేరింది. వీడి తండ్రిని మనమే చంపామని వీడికి ఎవరు చెప్పారు? మిస్టర్ రాబర్ట్, వీడు చాలా డేంజరస్. వీడిని ఇలా వదిలేస్తే మన గుట్టంతా బయట పెట్టి మనల్ని అందరినీ ఉరికమ్మని ఎక్కిస్తాడు. వీడిని సఫా చేస్తే? ఎవరిని? కుమార్ని. ఎలా? అది నాకు వదిలేయండి. ఎలా చేస్తావో చెప్పు. చేసి వచ్చిన తర్వాత చెప్తాను. ఓకే. సన్ అండ్ శాండ్ హోటల్ రూమ్ నెంబర్ 504 లో ఉన్నాడు వాడు. టేక్ 10,000 అడ్వాన్స్. అవుల్ 10,000 కామ్ హోనే కే బాద్. అంటే అచ్చా, హీస్ వెరీ డేంజరస్ ఫెలో, బీ కేర్ఫుల్. ఇది తో బస్ చోటా కామ్ హే సర్కార్. వాడు శవం కూడా పత్త లేకుండా చేసేస్తాం. ప్రొసీడ్. హలో మిస్టర్ భీమరాజ్, నా హోటల్కి వచ్చే శ్రమ మీకెందుకని నేనే వచ్చేసాను. అయినా నన్ను చంపడానికి అంత పెద్ద ప్లానా? నేనంటే మీకు అంత భయమా?
ఈ బాటి కుమార్ వీరమరణం పొంది ఉంటాడు. షూర్ షూర్. రాబర్ట్ స్పీకింగ్. కుమార్ స్పీకింగ్ హియర్. కుమార్ ఎక్కడి నుంచి? కైలాసం నుంచి కాదు, భూలోకం నుంచి. హాస్పిటల్లో ఇంకో బెడ్ సిద్ధం చేయించుంచు, రెండో పేషెంట్ రెడీగా ఉన్నాడు. వాట్ డాక్టర్? ఎక్స్రే రిపోర్ట్ రాని నేను చెప్పలేమండి. ఒకటా రెండా, విరగని ఎముక, తొలగని కీలు లేదు. మిస్టర్ రాబర్ట్, నేను అప్పుడే చెప్పాను వాడు పగబెట్టే నాగుపామని. వాడి నెక్స్ట్ టార్గెట్ నేనే. నేను వాడితో చస్తే బాక్సింగ్ చేయను. హలో ఫ్రెండ్స్. హలో పేషెంట్స్, హౌ ఆర్ యూ? హలో భీమరాజ్. శాంతం శాంతం, టేక్ ఇట్ ఈజీ, టేక్ ఇట్ ఈజీ. హలో మిస్ మనోహర్, బాగా రెస్ట్ తీసుకోండి. ఆంటోనీ వచ్చే ఆదివారం రెడీ అయినా? నో నో. ఏ మిస్టర్ రాబర్ట్, ఏమిటి మీ కుక్క తోక ముడుస్తోంది? ఆనాడు ఒక్క వ్యక్తిని మీరు నలుగురు ఒకటై చంపిన వీరాది వీరులు కదా, ఆ వీరం ప్రతాపం ఏమయ్యాయి? వీళ్ళు మంచం ఎక్కగానే ఎగిరిపోయాయా? నా తల్లి కళ్ళ ముందే నా తండ్రిని దారుణంగా హత్య చేసి అమ్మకు మర్చిపోగొట్టారే, మీ మేలు మర్చిపోగలనా? మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసి వడం తీర్చుకోకపోతే నా తండ్రి ఆత్మశాంతిస్తుందా? దేవుడు నన్ను క్షమిస్తాడా? ఆంటనీ, వచ్చే ఆదివారం బాక్సింగ్కి రెడీ అయ్యావా? సరే, లేదా మీ నలుగురి గుట్టు బయట పెట్టి హురికంబో ఎక్కించాల్సి వస్తుంది. బాగా ఆలోచించుకోండి. ఓకే ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. వచ్చే ఆదివారం బాక్సింగ్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ఆంటనీ, నువ్వు రణరంగంలోనే సరిపడ. మిస్టర్ రాబర్ట్, ఏంటి అంత ఈజీగా ఒప్పుకున్నావు? బాక్సింగ్ చేసేది నువ్వే నేనా? నువ్వే. ఏ మూడో బెట్ కూడా రెడీ చేస్తావా? అవును, కానీ నీ కోసం కాదు, వాడి కోసం. మిస్టర్ యాంథోనీ, యు ఆర్ ఎవర్ గ్రీన్ ఛాంపియన్. వాడు రెండో రౌండ్లోనే అవుట్ అవుతాడు. గెలుపు నీది. ఏం జ్యోతిష్యం చెప్తున్నావా? అవును, వాడి దెబ్బ ఒక్కడి కూడా నీకు తగలదు. బిలీవ్ మీ. నో, ఐ డోంట్ బిలీవ్. నా మాట మీద నీకు మాత్రం నమ్మకం లేదా? ఇన్నాళ్ళు నాతో ఉన్న నీకు ద్రోహం చేస్తానా? నా స్కీమ్ అంతా విను. ఓకే ఓకే ఓకే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, here is an announcement. Today a challenge between Kumar and Anthony. Mr. Kumar. Oh. Yes, Mr. Robert. Hospital lo moodo bed ready chava? Chestanu. Kaani ee lopu oka chinna request. Emotadi? Nuvve bout lo odi povali. Ha? Odipovala? రెండో రౌండ్లో వాడిని కింద పడేసి మూడో రౌండ్లో నీ మీదకి వస్తాం. నీ తల్లి ప్రాణాలు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాయి. నీ తల్లిని ఎస్టేట్ గెస్ట్ హౌస్లో భద్రంగా దాచావుగా, తీసుకొచ్చి నేను భద్రంగానే దాచాను. సిట్ డౌన్ అండ్ థింక్. ఇప్పుడు నీకు నా మీద పగ ముఖ్యమో నీ తల్లి ప్రాణాలు ముఖ్యమో ఆలోచించు, ఆ తర్వాతే పోటీ. Get ready, first round, time! 1, 2, 3, 4 Kumar! 6, 7, Kumar! 8, 9 Thank you.
కుమార్ వస్తున్నాడు. వాడిని బయటికి వెళ్లకుండా ఇక్కడే సమాధి. దీన్ని తీసుకెళ్ళి లోపల కట్టుబడి. చంపండి. అడుగు ముందుకు వేయటానికి ప్రయత్నించావో నీ తల్లిని కూడా నీ తండ్రి దగ్గరికే పంపిస్తా. I know everything about him. మీరు ఒకసారి వచ్చి కమిషన్ గారిని కలవండి. కమా. ఇంకెందుకమ్మా విచారం? విచారం కాదు బాబు, ఆనందం. ఇది ఆనంద భాగ్యాలు. ఇప్పుడు కానీ మీ నాన్నగారు ఆత్మ శాంతించదు. నీకన్న తల్లి రుణం తీసుకున్నావు బాబు. నా కడుపును పుట్టినందుకు నా మాంగళ్యాన్ని హరించిన హంసకుల మీద కథ తీసుకున్నావు బాబు. కథ తీసుకున్నావు. కలగంటూ లేదు కదా, ఉన్నట్టుండే. నువ్వు ఇక్కడ మా
కుమార్. ఎప్పుడు వచ్చావు నాయన? ఇప్పుడు వచ్చాను. బాగున్నావమ్మా? బాగానే ఉన్నాను. అదేమిటి ఆ ఫోటో అక్కడెవరు పెట్టారు? నేనే. దాని స్థానం అక్కడే కదనా. మరి ఆ మాల ఏమిటి? మాలలో మరణించిన వాళ్ళకు వేస్తారు. విశాలలక్ష్మి గారు మరణం. అవునమ్మా, కలకత్తా వెళ్తున్నా నీతో చెప్పి వెళ్ళానా? అక్కడి నుంచి బెనారస్ యూనివర్సిటీ చూద్దామని మా ఫ్రెండ్స్ అంతా కలిసి కాశీ వెళ్ళాం. గంగానే దొద్దున జనం గుమ్ము కూడా ఏదో చూస్తున్నారు. ఏమిటా అని నేను చూడ్డానికి వెళ్ళాను. ఏముంది, విశాలలక్ష్మి గారి శివ పాపం, ఆవిడికి ఎవరూ లేరు కదమ్మా. నేనే దాన సంస్కారాలు పూర్తి చేసి వచ్చాను. విశాలక్ష్మి, ఏమిటమ్మా? ఏమిటిది? ఎడకమ్మా, నాకు తెలుసమ్మా నీ మనసు నవనీతం. కానీ ఏం చేస్తాం, ఎప్పుడోకప్పుడు అందరూ పోవలసిన వాళ్ళే. బాబు అమ్మా, నీకేం చెప్పాను? నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి, నీ నవ్వులతో ఇల్లు ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి అని చెప్పాను. నవ్వమ్మా, ఇది నవ్వమ్మా, నవ్వు. నవ్వుతాను బాబు, నవ్వుతాను. నీకోసం నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను, నవ్వుతూనే ఉంటాను బాబు. మనసంత మంగళ మాద్యాలే ఈ వేళ కళ్యాణ శుభ మంత్రాలే. మనసంత మంగళ మాద్యాలే ఈ వేళ కళ్యాణ శుభ మంత్రాలే.